హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వి ఫై న్యూస్ జుక్కల నియోజకవర్గానికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా మనతో పాటు అనిల్ కుమార్ గారు నామినేషన్ వేయడం జరిగింది అయితే జుక్కల నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఆయన నామినేషన్ వేయడానికి గల కారణాలు ఆయన ఎందుకు రావడం జరిగింది అనేది కూడా ఆయనకు అడిగి మనం తెలుసుకుందాం హాయ్ అన్న నమస్తే అన్న నమస్కారం ముందుగా మీకు నమస్కారం అన్న మీరు ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి ప్రధాన కారణం ఏంటి రాజకీయాల్లోకి రావడానికి కూడా రీజన్ ఏంది మంచి క్వశ్చన్ అన్న ముందుగా నేను నామినేషన్ వేయడం అనేది నేను ముందుగా అనుకోలేదు ఎప్పుడైతే కేసీఆర్ గారు జుక్కల్ చౌరస్తకు వచ్చి మీటింగ్ పెట్టడం జరిగిందో ఆ రోజు నేను కేసీఆర్ గారి మాటలు విన్నాను విన్న తర్వాత కేసీఆర్ గారు నిరుద్యోగుల పట్ల మాకు ఎటువంటి హామీ ఇవ్వడం లేదు అయినా కూడా ఆ మొత్తం స్పీచ్లో నిరుద్యోగుల గురించి ఒక్క మాట కూడా మాట్లాడడం జరగలేదు సో అప్పుడు నేను ఏం నిర్ణయించుకున్నానంటే నిరుద్యోగం చాలా అంటే చాలా తీవ్రమైన స్థాయిలో ఉంది ప్ర ముఖ్యంగా జుక్కల్ నియోజకవర్గంలో తీవ్రమైన స్థాయిలో ఉంది కాబట్టి నేను కూడా ఈ యొక్క నామినేషన్ జుక్కల్ నియోజకవర్గానికి వేసి జుక్కల్ నియోజకవర్గ యువతి యువకుల తరపు నుంచి నిరుద్యోగ యువకుల తరపు నుంచి నేను పోరాటం చేయాలని చెప్పేసి భావించానన్న నిత్యం అన్న మీ రాజకీయ జీవితం కానీ లేకుంటే మీ విద్యా జీవితం అసలు మీ ఏ ఊరు అనేది మీ డీటెయిల్స్ అనేది వ్యక్తిగత వివరాలు అనేది చెప్పండి థ్యాంక్ యూ అన్న మాది జుక్కల్ గ్రామం జుక్కల్ లోకల్ మాది వ్యవసాయ ఆధారిత కుటుంబం నా స్కూలింగ్ మొత్తం జుక్కల్ ఖండేబల్లూర్ మరియు కౌలాసులో జరిగింది ఇంటర్మీడియట్ వచ్చేసి నిజామాబాద్ శాంకరి జూనియర్ కళాశాలలో చదువుకున్నాను దాని తర్వాత నా యొక్క గ్రాడ్యుయేషన్ వచ్చేసి హైదరాబాద్లో ఉన్నటువంటి నిజాం కళాశాలలో అన్న ఇప్పుడు ప్రస్తుతం నేను నా యొక్క హయ్యర్ ఎడ్యుకేషన్ చేసుకుంటూనే మళ్ళీ నేను పార్ట్ టైమ్గా జాబ్ చేసుకుంటున్నాను మరి నేను ఒక ప్రధానమైన నిరుద్యోగ జుక్కల్ నియోజకవర్గం తరపు నుంచి నేను ప్రధాన నిరుద్యోగిగా ఉన్నాను ఇప్పుడు జుక్కల్ నియోజకవర్గంలో నిరుద్యోగుల వైస్ వినిపించేందుకు ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేశానని అంటున్నారు కదా మీరు నామినేషన్ వేసిన తర్వాత మీకు ఏ గుర్తు వచ్చింది జనాలలో అనేది మీరు ప్రచారం ఎట్లా కొనసాగుతుంది అసలు ప్రచారం కొనసాగిస్తున్నారా లేకుంటే దానిపైన అనేది చెప్పండి మంచి ప్రశ్న అన్న నేను జుక్కల్ నియోజకవర్గంలో జుక్కల్ నియోజకవర్గాన్ని నిరుద్యోగ యువత తరఫు నుంచి నామినేషన్ వేసిన మాట వాస్తవమే కానీ నిజానికి నేను ఎక్కడ ప్రచారం అనేది చేయడం లేదు ఎందుకంటే ముందుగా నేను ఈ ప్రచారం ఫిజికల్ ప్రచారం అనేది డబ్బుతో కూడుకున్నటువంటి అంశము నేను డబ్బు ఇవ్వడం కానీ పంచడం కానీ దానికి నేను పూర్తిగా విరుద్ధం అదేవిధంగా నేను ఫిజికల్గా నామినేషన్ చేసేటటువంటి స్థోమత నాకు లేదు కాబట్టి నేను కేవలం సోషల్ మీడియానే నమ్ముకున్నాను నా యొక్క ప్రచారం చాలా అంటే చాలా బాగా జరుగుతుంది నాకు నియోజకవర్గాలలో ఉన్నటువంటి చాలామంది నిరుద్యోగులు నాకు ఫోన్ చేసి మాట్లాడడం జరుగుతుంది వాళ్ళందరికీ కూడా నా ఓన్ మేనిఫెస్టో ఇవ్వడం జరిగింది వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేస్తారని చెప్పడం జరిగింది దానిలో భాగంగానే నేను ఈ యొక్క నామినేషన్ వేసి నిరుద్యోగుల తరపు నుంచి జుక్కలు నియోజకవర్గం తరపు నుంచి నేను ఒక వాయిస్గా ఉండాలని అదే అదేవిధంగా ఈ నామినేషన్ వేసిన తర్వాత నా స్క్రూటిన్లో పాస్ అవడం అదే విధంగా నాకు క్రికెట్ బ్యాటు అనేటువంటి గుర్తు నాకు వచ్చింది ఈవీఎంలో లో పదకొండవ నంబర్ నాదే ఉంటుంది క్రికెట్ బ్యాటు గుర్తు ప్రతి ఒక్కరు కూడా క్రికెట్ బ్యాటు గుర్తుకు ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాను ఇప్పుడు నిరుద్యోగుల గురించి కేసీఆర్ ప్రస్తావన చేయలేదని అంటున్నారు కదా అయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా మూడు పార్టీలు ఉన్నాయి బి ఆర్ బిఎస్పి పార్టీతో నాలుగు ప్రధాన పార్టీలు ఏ పార్టీ మేనిఫెస్టోలో కూడా నిరుద్యోగుల గురించి ప్రస్తావన తీసుకోరాలేదు నిరుద్యోగుల అంశం పైన కానీ మాట్లాడడం లేదు దీన్ని ఎలా చూడొచ్చు మనం చాలా మంచి ప్రశ్న అన్న నిజంగా ఈ ప్రధాన పార్టీలు బీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు మరి బీజేపీ కావచ్చు మరి ఈ యొక్క బీఎస్పీ కూడా కావచ్చు ప్రధాన పార్టీల యొక్క ప్రధాన పార్టీల యొక్క ఉద్దేశం ఏమిటంటే ఎంతసేపు ఈ తెలంగాణలో ఉన్నటువంటి యువతను వాళ్ళకు చదువుకు దూరం చేసి వారు చదువుకుంటే మనకు ఖచ్చితంగా ఈరోజు కాకపోయినా రేపైనా సరే ఖచ్చితంగా మనల్ని ప్రశ్నిస్తారని చెప్పేసి మా ప్రధాన పార్టీలు నిరుద్యోగులను మరీ ముఖ్యంగా యువతను వారు నిర్లక్ష్యం చేస్తున్నారు సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నిరుద్యోగుల అంశం వచ్చింది కాబట్టి రాష్ట్రంలో బీజేపీ పాలిత రాష్ట్రాలు కావచ్చు కాంగ్రెస్ పార్ పాలిత రాష్ట్రాలు కావచ్చు ఆ రెండు పార్టీల పాలిత రాష్ట్రాలలో కంటే తెలంగాణ రాష్ట్రంలోనే ఉద్యోగాలు ఇచ్చిన సంఖ్యా శాతం అనేది ఎక్కువగా ఉంది ఇటు బీజేపీ ఇటు కాంగ్రెస్ పార్టీ ఈ రెండు పాలిత రాష్ట్రాల్లో కూడా నిరుద్యోగుల శాతం అనేది చాలా ఎక్కువగా ఉన్నదని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు వాస్తవం అన్న మంచి ముచ్చట రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు వేసిరు వాస్తవమే బీఆర్ఎస్ ఇటు మన బీజేపీ పా పాలిత ప్రాంతాలు కావచ్చు కాంగ్రెస్ పాలిత ప్రాంతాలు ఇవ్వలేదు అంటున్నారు కానీ దేశంలోనే రిచెస్ట్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ తెల వన్ ఆఫ్ ద రిచెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా అని చెప్పి చెప్పుకొని తిరిగే మీరు రెండు లక్షల డెబ్బై వేల బడ్జెట్ని పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సాధన కొరకై అరవై యాభై అరవై సంవత్సరాలుగా పో పోరాడినటువంటి యువత కావచ్చు నిరుద్యోగులు కావచ్చు ప్రతి ఒక్కరుకు ఈ రెండు లక్షల ఉద్యోగాలు అనేటువంటివి చాలా అంటే చాలా తక్కువ ఇది మీరు చెప్తున్నది మేము దేశంలో అందరికంటే మేమే ఎక్కువ ఇస్తున్నాం అంటున్నారు తప్పితే కానీ అందులో ఎటువంటి వాస్తవం లేదు ఒకవేళ ఉన్నప్పటికీ అది అందులో మాకు నమ్మకం లేదు చివరగా ఒక్క మాట రాజకీయం అంటే వ్యాపారం కాదు రాజకీయం అంటే ఒక బాధ్యత గల సామాజిక మరియు ఆర్థిక ఉద్యమం అని చెప్పి ఈ జుక్కల్ నియోజకవర్గం నిలబడ్డటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్కి ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులకు వ్యాపారం చేయాలనుకుంటున్న ప్రతి ఒక్కరికి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం మీ మీద ఎంతైనా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వి ఫిఫ్టీ నైన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం ఇది అయితే జుక్కల్ నియోజకవర్గంలో రాజకీయం అంటే వ్యాపారం కాదు రాజకీయం అంటే మంచి పాలనను అందించడం అనేది ఇండిపెండెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ అన్న మాటలు మనం వింటున్నాము కెమెరామెన్ సుభాష్తో వి ఫైవ్ నైన్ న్యూస్ సైనింగ్ ఆఫ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ వి ఫైవ్ నైన్ న్యూస్